ఇప్పుడు అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైపే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో విజయం సాధించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు పవన్ కు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో పిఠాపురంలో రాజకీయం రంజుగా మారింది. పిఠాపురంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు. ఒకసారి తనకు అవకాశం ఇస్తే పిఠాపురం వైపు దేశం చూసే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయ్ను ప్రకటించిన పవన్ లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలను గెలిపిస్తే జనసేన ప్రభంజనాన్ని చూపిస్తానని పవన్ హామీ ఇచ్చారు. పిఠాపురంపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి వైసీపీ ఎంపీ గీతను బరిలోకి దింపుతున్నారు. పవన్ ను ఓడించేందుకు జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. పిఠాపురం అసెంబ్లీ సీటు పరిధిలో మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. నియోజకవర్గంలో కాపు నేతల్ని దారికి తెచ్చుకునేందుకు ఈ మధ్య పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపారు. రైటిక పిఠాపురం నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అటు అధికార పక్షం కూడా అక్కడ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది గెలుపు కోసం. సో దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మాకు అందించడానికి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ ప్రియా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మొత్తం వైఎస్ఆర్సీపీ దృష్టి అంతా కూడా పిఠాపురం మీద పెట్టింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోటీ చేస్తుందని చెప్పారో మొత్తం సోర్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్న పెద్ద ప్రత్యర్థులంతా కూడా మొత్తం పిఠాపురం మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ఇంచుమించుగా పిఠాపురంలో మూడు మండలాలకు కూడా ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు ఏర్పడించారు. యు కొత్తపల్లి మండలానికి సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రస్తుతం అయితే అక్కడ ఆ మండలానికి ఇన్ఛార్జిగా తీసుకున్నారు. పిఠాపురం సంబంధించి మిథున్ రెడ్డి, ఆయన కూడా పిఠాపురం సంబంధించిన పూర్తిగా ఆయన మీద పిఠాపురం మీద దృష్టి పెడుతున్నారు. ఇకపోతే గొల్లప్రోలు మండలం మాజీ మంత్రి కురసాల కన్నబాబు అక్కడ తిష్ట వేసి కూర్చున్నారు చెప్పాలి. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి నుంచి పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వకూడదు అనే థాట్తో మొత్తం అన్ని కూడా సర్వశక్తులు ఒడ్డి పిఠాపురం మీద వైఎస్ఆర్సీపీ దృష్టి పెట్టడం తెలుస్తుంది. దాంతోపాటు ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం కూడా దాని మీదే దృష్టి పెట్టారు. మొత్తం పిఠాపురం మీదే దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే అన్ని పార్టీలు కూడా మొత్తం కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన మొత్తం ఈ కూటమిలో భాగంగా అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను బరిలో ఉంచిన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకరిద్దరు ఉంటే పవన్ కళ్యాణ్ని ఓడించే దిశగా వైసీపీ కూటమి మాత్రం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పాలి. మంచిగా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో పిఠాపురం ఇన్ఛార్జ్ అని కాకినాడ ఎంపీగా పంపించారు. అలాగే నేను ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను, కాకపోతే పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, పిఠాపురంలో తొందరలోనే ఒక పార్టీ కార్యాలయం కడతాను, అక్కడి నుంచే మొత్తం రాష్ట్ర రాజకీయాలను నడిపిస్తాను, పిఠాపురాన్ని కేంద్రంగా మార్చి తన ప్రయత్నాలన్నీ కొనసాగిస్తాను, రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శనీయవంతమైన నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతాను, అక్కడి నుంచి రాజకీయం చేస్తాను, మొత్తం అంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన మిగతా 175 కాన్స్టిట్యూన్సీ కూడా అక్కడి నుంచి రిమోట్ చేస్తాం, పిఠాపురాన్ని నా స్వస్థలంగా భావిస్తాను, నా సొంత గ్రామంగా తీసుకుంటాను ఈరోజు నుంచి. ఖచ్చితంగా పిఠాపురం మీద ఎవరిని కూడా చేరని ఉన్నా ఖచ్చితంగా అక్కడ ఒక్కొక్కరు అంటే వైసీపీ తనను ఓడించేందుకు సర్వశక్తులు ఓడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను అక్కడి నుంచి గెలవనివ్వకుండా ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చినా సరే అక్కడ నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు 100,000 రూపాయలు ఇచ్చినా సరే అక్కడ పిఠాపురం నుంచి నేను 100,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి పిఠాపురం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఆయన భావన అయితే వ్యక్తపరిచి పరిస్థితున్నాం. ఏదేమైనా కూడా పిఠాపురం చూస్తున్నాయి, రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, ప్రత్యేకించి కాకినాడ జిల్లాలో మాత్రం ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ అయితే అక్కడ పోటీ చేస్తున్నారు. దీంతో మొత్తం అన్నిటిని కూడా మొత్తం చూసుకుంటే ముద్రగడ పద్మనాభం కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ అంటే గతంలో చూసుకుంటే కాకినాడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఒక సవాల్ వేశారు.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సవాలు ఇస్తారు. ఆ సవాల్ను కూడా స్వీకరించడం, నీకు దమ్ము ఉంటే మా కాకినాడ జిల్లా నుంచి నువ్వు పోటీ చేయని చెప్పి ప్రతి సవాలు ఇస్తారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం సర్వత్ర ఆసక్తినీయమైన అంశంగా మారింది. అన్ని పార్టీలు కూడా ఏం జరగబోతోంది, ఏంటి పిఠాపురంలో ఏం జరగబోతుంది అనేది ప్రశ్న కొనసాగుతూనే ఉంది. త్వరలోనే పిఠాపురంలో హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అంటే ఆయన మంగళగిరి పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తే దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించేదానికి ఆయన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా వాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభాన్ని కాపు వర్గం తన వైపు తిప్పుకునేలా ఆయన చేసే ప్రయత్నాలు, ఎంతవరకు అక్కడ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది? ఖచ్చితంగా చెప్తున్నా కదా, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలను కూడా, మూడు మండలపై కూడా ముగ్గురు ప్రత్యేకంగా పెద్ద పార్టీ పెద్దలు అయితే టెస్ట్ వేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటీవల పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభం కూడా గత రెండు మూడు రోజులుగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలోని పలు గ్రామాలలో ఆయన తిరగడం, అక్కడ కార్యకర్తలతో మాట్లాడటం, అలాగే ఆయన సానుభూతిపర ఆయన అనుభవం అభిమానులు కావచ్చు, ఈ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళతో ముద్రగడ ప్రత్యేకంగా భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. ఇటు పరిస్థితుల్లో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ని గెలవనివ్వడం, మరో 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ముద్రగడ పద్మనాభం చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం పార్టీ నేతలందరూ కూడా పిఠాపురం మీదే దృష్టి పెట్టుపరుస్తుంది. మిథున్ రెడ్డి కావచ్చు, దాడిశెట్టి రాజా కావచ్చు, కురసాల కన్నబాబు, దాంతోపాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మొత్తం పార్టీకి ఉన్న ఆయుధాలన్నీ కూడా పిఠాపురం మీద ప్రయోగించే పరిస్థితుంది. వాళ్ళు మాత్రం చాలా ప్రతిష్టిస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ని పిఠాపురం నుంచి గెలవనివ్వకూడదు, గెలిస్తే కనుక ఇక్కడి నుంచి రాజకీయాలు చేస్తాడు, దేశం మొత్తం పిఠాపురం వైపు చూసే విధంగా తన ప్రయత్నాలు ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించడం, దాంతోపాటు ఖచ్చితంగా పిఠాపురం నుంచి రెండు శక్తులు ఉన్నాయి, అక్కడ అమ్మవారి పీఠం మహాశక్తి యాగపీఠం ఉంది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా ఈ రెండు శక్తులు ఏకమైతే కనుక పిఠాపురాన్ని తన సొంత నియోజకవర్గంగా ప్రకటించుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో దేశంలోనే ఉన్నతమైన నియోజకవర్గం ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రకటించడంతో మొత్తం పార్టీలన్నీ కూడా దృష్టి అక్కడ పెట్టిన అవసరమైతే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ అక్కడ 100,000 ఓట్ల మెజారిటీతో నేను గెలుస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ తెంగళ్ళ ఉదయం వచ్చేది కూడా పక్క కలుపుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు దాకా మొన్న మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ కూడా చాలా బలవీయమైన వ్యక్తిగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న చిన్న ఇబ్బందుల వల్ల ఆయన పార్టీ దూరంగా ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి గెలిపించి అసెంబ్లీకి పొందుతానని చెప్పి వర్మ చెప్పడం టీడీపీ సీనియర్లన్నీ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి మాత్రం గెలుపు ఖాయం అనేది ఆయా వర్గాల్లో వ్యక్తమవుతుంది. ప్రియా, రైట్, రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.